హలో కింగ్స్ కిచెన్ అండ్ క్రాఫ్ట్కి స్వాగతం ఇవాళటి వీడియోలో కొబ్బరి పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ కొబ్బరి పాయసము పచ్చి కొబ్బరితో తయారు చేసుకుంటారు మరి దీనికి కావాల్సినటువంటి పదార్థాలు తయారు విధానం ఇప్పుడు చూద్దాం లెటెస్ టాట్ పచ్చి కొబ్బరి ముక్కలు ఒక కప్పు ముప్పావు కప్పు షుగరు ఒక గంట పాటు నానబెట్టుకున్నటువంటి బియ్యము నాలుగు టేబుల్ స్పూన్లు అర లీటర్ పాలు ఐదు నుంచి ఆరు వరకు యాలకులు పన్నెండు వరకు జీడిపప్పులు ఇప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలని మిక్సీ జారులో వేసుకొని కాసిని వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని కొబ్బరి పాలని వడకట్టుకోవాలి ఇక్కడ నేను సుమారుగా టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే పౌలటరు కొబ్బరిపాలను తీసుకున్నాను అలాగే ఓ పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా పేస్ట్లా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బౌలు పెట్టేసుకొని ఈ అర లీటర్ పాలని వేడి చేసుకోవాలి ఈ పాలు మరీ చిక్క కాకుండా కాస్త పలుచగా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చేంతవరకు పాలని మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మనము ఓ పాటు నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెల్లగా గట్టతో తిప్పుకోవాలి ఇలా ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు ఈ బియ్యపిండి పాలని మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న తర్వాత పాయసం అనేది చిక్కుబడము మొదలవుతుంది అంటే బియ్యపిండి పాలల్లో మొత్తంగా ఉడికిందని మనకు అర్థమవుతుంది ఇప్పుడు స్టవ్ని సన్నని మంట పైన పెట్టేసుకోవాలి అంటే లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనము వడగట్టుకున్నటువంటి కొబ్బరి పాలని తీసుకొని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నేను దాదాపుగా టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే పావు పాల పాలవరకి తీసుకున్నాను ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్నాక మరో మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ టైంలోనే కాసింత నెయ్యి వేసి జీడిపలుకులను వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూడు నిమిషాల తర్వాత పాయసం అనేది మరీ చిక్కబడము కనబడుతుంది ఇప్పుడు ముప్పో కప్పు షుగర్ను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తంగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మరో వన్ అండ్ హాఫ్ మినిట్ పాటు ఈ పాయసాన్ని మరిగించుకోవాలి ఈ ఆలకుల పొడిని వేయించి పెట్టుకున్న జీడిపలుకులని ఇందులో వేసి కలుపుకోవాలి ఇలా జీడి పలుకులని యాలకుల పొడిని వేసిన తర్వాత మరో అర నిమిషం పాటు మరిగించుకోవాలి ఇలా అర నిమిషం పాటు మరిగించుకున్న తర్వాత వేడివేడి కొబ్బరి పాయసము రెడీ అయిపోయినట్టే ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను ఇందులో వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరి పాయసము రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరి నేను ఆ వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్